త్వరితగతిన చేస్తే మనకి ఈ వాగులు మీద ఆక్రమణలో ఈ ఊళ్ళలో చెరువులు, కొన్ని చోట్ల చెరువుల మీద కూడా ఆక్రమణలు దారుణం, మంచినీటి చెరువుల మీద, కాలువలు, డ్రైన్లు, ఏనీటి మీద ఆక్రమణలు తొలగించడం ఈజీ అవుతుంది. తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారు ఈ వరద కార్యక్రమాలని చక్కబెట్టిన తర్వాత వారి సమయం తీసుకుని ఈ ఏకర్ సెక్షన్ హౌసింగ్ స్కీమ్ గురించి సంబంధిత మంత్రి గారితో, ముఖ్యమంత్రి గారితో నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేసి దీనికి ఒక సొల్యూషన్ ఖచ్చితంగా నా నియోజకవర్గం వరకు కంపల్సరీగా ఇంకా త్వరితగతిన ఎన్న సొల్యూషన్ ఇవ్వగలరేమో ప్రయత్నం చేస్తాం. ఇక నిన్న ఇవాళ కూడా ముఖ్యంగా మనం చూసేది చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద అప్పుడు దారుణంగా దాడికి ప్రయత్నించారు. అలాగే ఆఫీస్ మీద, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడులకి ఉన్న వాళ్ళకి హైకోర్టు కూడా ఎటువంటి స్టే ఇవ్వాల యాంటిసిపేటరీ అడిగారు. ఎవరో ఒక అతను సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళాడు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఇంతమంది పారిపోయారా? సురేష్ అని ఒక ఆయన దొరికాడు, బట్ చాలామంది, జోగి రమేష్ కానీ, మరి అవినాష్ కానీ, ఇంకా చాలామంది ఋషులు ఎక్కువ ఉన్నారు. సురేష్, అవినాష్, రమేష్, ఇలాంటి ఋషులు అందరూ హుషుగప్ చెప్పి అయిపోయారు. ఏ దొరకరా? నిజంగా పోలీసు పట్టుకోవాలి అనుకుంటే అంత కష్టం? మరి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి, సరే అప్పటి ప్రతిపక్ష నాయకుడు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఇంటి మీద దాడి చేసిన వాళ్ళని పట్టుకోండిరా అంటే, రూలింగ్ పార్టీ ఆఫీస్ మీద దారుణంగా దాడి చేసిన వాళ్ళని పట్టుకుంటారా అంటే, కోర్టు ఎటువంటి అడ్డంకులు లేకపోతే ఇంకా దొరకట్లేదు అంటే పోలీస్ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోయి ప్రమాదం ఉంటుంది. కాబట్టి మరి పోలీసులు ఈ అప్రదిష్ట నుంచి త్వరగా బయటపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా సీఎం గారి ఇల్లు ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళు కూడా దొరకకపోతే ఆండాటర్ ఉందా లేదా అనే అనుమానం వస్తుంది కదా. అలాంటి వాళ్ళు మనసులోనే మింగుకుని బయటకు చెప్పకపోవచ్చు. మీరైతే అడుగుతున్నారుగా, మరి ఖచ్చితంగా మీ జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు అడుగుతున్నారు కదా. సో మరి అది జరగకుండా ఉండాలి. అలాగే మరి ఆ కాదంబరి జత్వాని, మరి ఆ మధ్యన ఈ వరదలు వచ్చాక పాపం ఆవిడ గురించి తక్కువ మాట్లాడుకుంటున్నారు. కానీ నిన్న మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, సీతారాం ఆంజనేయులు, టాటా, ఇంకెవరో అధికారులు, ముగ్గురు అధికారుల పేర్లు చెప్పి చాలా దారుణంగా ట్రీట్ చేశారు నన్ను. వాళ్ళ మీద కంప్లైంట్ కూడా ఇచ్చాను. మరి వరదలు తగ్గిన తర్వాత చర్యలు తీసుకుంటారేమో చూద్దామని అమ్మాయి కూడా కోరుకుంది. నా కేసు విషయంలో కూడా మరి విజయపాల్ అయితే పారిపోయాడు, మరి ఇక్కడ ఉన్న డీజీ ర్యాంక్ అధికారులు ఉన్నారు, వాళ్ళని కనీసం సస్పెండ్ అయినా చేయాలి. మరి వాళ్ళ సస్పెన్షన్ కూడా మరి ముఖ్యమంత్రి గారు ఈ వరద ప్రమాదంలో నుంచి అందరినీ కాపాడిన తర్వాత టేక్ కేర్ చేయవలసిన అవసరం ఉంది. మరి త్వరితగతిన అది చేస్తారేమో చూద్దాం, తప్పకుండా అవుతుందని ఆశాభావం ఉంది. ఇక మన ఊరు వరకు వచ్చేటప్పటికి గుమ్మలూరు, సిద్ధాపురం, చిన్నమిల్లిపాడు ఇక్కడ కొంచెం ములకొంది, ఆకివీల్లో సమతానగర్ వరకు అంతే. ఎక్కడ కూడా రీహాబిలిటేషన్ చేసేసాం ఒక 400 మంది వరకు, ఎటువంటి ఇబ్బంది లేదు. రీహాబిలిటేషన్ దగ్గర భోజన ఏర్పాట్లన్నీ మనమే చూస్తున్నాం, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ కూడా ఊళ్ళోకి నీళ్ళు రాలా, కొంచెం వరి పొలాలు ఒక 400 నుంచి 600 ఎకరాల మధ్యన వరి పొలాలకి కాస్త డ్యామేజ్ అయింది, వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇచ్చేలాగా
అగ్రికల్చర్ ఆఫీసర్స్తో అందరితో మాట్లాడటం జరిగింది. కలెక్టర్ గారితో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరిగేలాగా అన్నీ దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నాను.